కాణిపాకం వర్సిద్ది వినాయక స్వామివారి ఆలయ గోశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా ఆలయ అధికారులు నిర్వహించారు. ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, ఉభయదారులు, వేద పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ఈవో వెంకటేష్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడికి ఇష్టమైన గోమాత పూజ చేయడం అన్ని విధాలుగా మంచి జరుగుతుందని తెలిపారు. గోవులు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుందని, గోవులను దైవంగా భావించి పూజలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా గోశాల నందు గోవులకు ఉచితంగా దానా సరఫరా చేసే ఉభయదారులను, దాతలను ఘనంగా సన్మానించారు. ఓం గం గణపతయే నమః. ఈ రోజు శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గోశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ దేవస్థానం స్టాఫ్ మరియు ఉభయదారులు ఆధ్వర్యంలో, మరియు వేద పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. గోపూజ చాలా ఉత్తమమైనది. ఎక్కడైనా కానీ గోవులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ధర్మము నాలుగు పాదాల కింద నడుస్తుంది కాబట్టి, గోమాతను లక్ష్మీదేవిగా కూడా మనం హిందువులు పూజిస్తున్నాం కాబట్టి, శ్రీకృష్ణునికి అతి ఇష్టమైనటువంటి గోవులకు ఈరోజు పూజ చేయడం ద్వారా స్వామివారికి మనం భక్తి శ్రద్ధలతో మనం పూజించినట్లుగా ఉంటుంది కాబట్టి, ఈ సందర్భంగా భక్తులందరికీ కూడాను, కాణిపాకం వినాయక స్వామి భక్తులందరికీ కూడాను శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చిన తర్వాత గో సంరక్షణ ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు లేదు. అంతకుముందు దేవాలయం ఫండ్స్ ద్వారానే గోశాల నిర్వహణ జరుగుతుండేది. నేను వచ్చిన తర్వాత గత ఆగస్టులో, 20 సంవత్సరం ఆగస్టులో, 20 సంవత్సరం ఈ యొక్క గో సంరక్షణ ట్రస్ట్ ఏర్పడిన తర్వాత దాదాపు 1 కోటి రూపాయలకు పైగా అనేక మంది దాతలు ఈ గో సంరక్షణ ట్రస్ట్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాణా కానీ, గడ్డి కానీ ఇక్కడ దాతలు ముందుకొచ్చి గో సంరక్షణకు ఇస్తున్నారు, గోశాలకు ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్నంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకో గోశాల కూడా నిర్మించి ఎద్దుల ఇక్కడ చాలా ఇరుకుగా ఉండడం వల్ల ఎద్దులన్నీ కూడా వేరే చోట కట్టడం జరిగింది. మీరు అన్నటువంటి సమస్యలు కూడా మీ ద్వారా తెలుస్తూ ఉన్నాయి. ఎప్పుడు కానీ మా సిబ్బంది అంతా కూడా అన్నీ చక్కగా చేస్తూ ఉన్నారు. మీరు చాప్ కట్టర్ అనేది నా దృష్టికి అయితే లేదు, ఆల్రెడీ ఉంది ఇక్కడ చాప్ కట్టరు. మీరు లేదంటున్నారు, ఒకసారి ఇప్పుడే మళ్ళీ నేను దాన్ని విచారించి ఇమ్మీడియట్